రైట్ ఇక మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల సంఘానికి టీడీపీ బృందం ఫిర్యాదు చేసింది. సచివాలయంలో సీఈఓకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల అవకతవకలపై ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. అయితే సీఈఓను కలిసిన నక్క ఆనందబాబు, ఆలపాటి రాజా, అశోక్ బాబు ఎన్నికల సంఘానికి టీడీపీ బృందం ఫిర్యాదు చేశారు. సచివాలయంలో సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఇక అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల అవకతవకలపై ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తుంది. సీఈఓను నక్క ఆనందబాబు, అలాగే ఆలపాటి రాజా, అశోక్ బాబు కలిసినట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ చూడడానికి మా ప్రతినిధి అనిల్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అనిల్, టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులను కూడా కలిశారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే అవకతవకలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితా కావచ్చు, లేదంటే దొంగ ఓట్ల చేర్పుల విషయంలో కూడా అనేక అక్రమాలు చోటు చేస్తున్నాయి. వీటన్నిటిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా కొన్ని ఆధారాలు కూడా టీడీపీ నేతల బృందం సీఈసీ కూడా అందజేసిన పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా అధికారులు కూడా కొంత కొమ్ము కాస్తా ఉన్నారు. స్థానికంగా ఉన్నవారు నిబంధనలకు విరుద్ధంగా కూడా ఓట్ల ఎన్రోల్మెంట్ రకీలు దొంగ ఓట్లు కూడా క్రియేట్ చేశారు. తప్పుడు మార్గంలో గెలవడానికి కూడా అనేక రకాల కుట్రలు కూడా చేస్తున్నారంటూ కూడా టీడీపీ నేతలు అయితే మండిపడుతూ కూడా సీఈసీకి ఫిర్యాదు చేసిన పరిస్థితి. టీడీపీ నేతలు మాజీ మంత్రి నక్క ఆనందబాబు, ఎమ్మెల్సీ అశోక్ బాబుతో పాటు పలువురు నేతలు కూడా కలిసి వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కూడా ఇచ్చి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరిన పరిస్థితి అయితే ఉంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ అనిల్. Oh.